శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బిల్వ వృక్షము, బిల్వపత్ర చెట్టు, ఈ యొక్క వృక్షాన్ని మన ఇంట్లో కానీ పెరట్లో కానీ పెంచుకోవచ్చా? బిల్వ వృక్షాన్ని వీలైనంత వరకు మన యొక్క ఇంటి పరిసరాలలో లేదంటే కనుక పెరట్లో కానీ అవకాశం ఉంటే, పెంచుకునే అవకాశం ఉంటే కనుక తప్పనిసరిగా పెంచుకోవచ్చు. దానివల్ల ఎలాంటి దోషం లేదు. కానీ ఆ యొక్క ఇల్లు నిత్యము ఆరాధన చేసే విధంగా ఉండాలి. కొంతమంది వారానికి ఒకసారి లేదంటే రెండు రోజులకు ఒకసారి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే ఆ వారాన్ని కూడా పూజాది కార్యక్రమాలు చేసుకునే వారు కూడా ఉన్నారు. ఇంట్లో వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క పనులను బట్టి ఆ దేవతార్చన చేయడం కూడా కొంతమంది అవకాశం లేకుండా పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే బిల్వ వృక్షాన్ని కనుక మన ఇంట్లో కనుక, మన పెరట్లో కానీ, మన యొక్క స్థలంలో కనుక పెంచుకుంటే ఖచ్చితంగా నిత్యము ఇంట్లో భగవత్ ఆరాధన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ బిల్వ వృక్షం. మన ఇంట్లో నిత్యము ఆరాధన జరిగితేనే ఆ వృక్షం కూడా మనకు అనుకూలంగా ఫలితాలను ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాని నుంచి తీసుకున్నటువంటి పత్రాన్ని ఆ పరమశివునికి పెట్టడం వలన మనం ఖచ్చితంగా మంచి లాభాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పరమేశ్వరునితో సమానము ఆ యొక్క వృక్షము. ఆ వృక్షాన్ని కూడా మనము వీలైనంత వరకు ప్రతినిత్యము దేవతార్చనగా దానికి కూడా రెండు పుష్పాలు, ఒక అగరబత్తి వెలిగించి, దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే ఆ వృక్షం యొక్క ఫలితం కూడా మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ వృక్షాన్ని పెంచుకోవాలి అని అనుకునేవారు ఎవరైనా ఉంటే, నిత్యము దేవతార్చన చేయగలుగుతామనే నమ్మకం ఉంటేనే ఆ యొక్క వృక్షాన్ని మీ ఇంట్లో పెంచుకోండి. మీ యొక్క పెరట్లో కానీ మీ ఇంటి దగ్గర కానీ పెంచుకోండి. నిత్యము దేవతార్చన చేసే అవకాశం లేని వారు ఎవరైనా సరే ఆ వృక్షాన్ని మీ ఇంటి దగ్గర పెట్టుకోకూడదు. ఒకవేళ అలా గనక చెట్టు గనక ఉండి ఇంట్లో గనక ఇబ్బందుల వలన మనము దీపారాధన చేసుకోలేకపోతున్నామని అనిపిస్తే ఆ వృక్షాన్ని తీసుకువెళ్ళి ఏదైనా ఆలయంలో నాటండి. దానివలన మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.